టీడీపీ తీసుకున్న నిర్ణయం ఎంతవరకు డ్యామేజ్ తెచ్చిపెట్టింది? 61% అంటే ఏంటి? ఇంకో 11% తెలుగుదేశం కోల్పోయినట్టు అవట్ల. పొలిటికల్గా చూస్తేనేమో తెలుగుదేశానికి నష్టం తప్పించి అధికార పక్షానికి నష్టం. పోలింగ్ పర్సంటేజ్ పెరిగితే అధికార పార్టీకే కలిసి వస్తుంది అంటారు, కానీ ఇప్పుడు తగ్గింది మరి. దీని సింపతి రేపొద్దున ఉన్న తిరుపతిలో సక్సెస్ అయితే అప్పుడు ఇది పనిచేసినట్టు. కానీ తెలుగుదేశం పార్టీ ఓటు బ్యాంకును బయటికి పోకుండా కాపాడుకోగలిగింది అనుకోవచ్చా? తెలుగుదేశం పార్టీ లబ్ధి పొందాల్సింది ఎక్కడ? వాళ్ళందరినీ రానిచ్చి ఏ నోటాకో వేయించుకోవాలి. పోలింగ్ పర్సంటేజ్ తగ్గింది అంటే టీడీపీ తీసుకున్న నిర్ణయంతో సక్సెస్ అయినట్టే? మూడు ప్రభావాలు. తెలుగుదేశం ప్రభావం 7%, కోర్టు తీరు ప్రభావం 7%, డబ్బుల ప్రభావం 7%. డబ్బులు తీసుకొని నువ్వు ఓటేసావు, నువ్వు నన్ను వర్క్ చేయమని అడిగే హక్కు నీకు లేదని బహిరంగంగా చెప్పాడు. ఇందులో ప్రజలదే తప్పు, కానీ పార్టీలు తప్పు ఎట్ట అవుతుంది? సేమ్ టైం నువ్వు దాన్ని పెట్టుబడి పెట్టావు 2 కోట్లు, ఎంత మింగావు? 100 కోట్ల ఆస్తి మింగావు. ఈ ఎన్నికల్లో ఓవరాల్గా తెలుగుదేశం పార్టీకి లాభమా నష్టమా? ప్రజెంట్ అయితే వాళ్ళని నమ్ముకున్న వాళ్ళని దెబ్బతీశారు, నాయకులు బలంగా ఉన్నటువంటి చోట్ల ఆగారు. ప్రభుత్వ సంక్షేమ ఫలాలే ఈ ఎన్నికల్లో ప్రధాన పాత్ర పోషిస్తాయని అనుకోవాలా? పార్టీ వైపు నుండి ఇది ఖర్చు పెట్టకుండా జరిగిన ఎన్నికలు అని చెప్పాలి. ఈ 23 నెలల కాలంలో టీడీపీ ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టడంలో వైసీపీ సక్సెస్ అయింది. దౌర్జన్యాల బేసిస్ మీదనే తప్పు సంకేతం. అలా కాకుండా డబ్బులు పంచలేక మేము మానేస్తున్నాం అని ఉంటే అది కరెక్ట్గా ఉండేది. దిగేం కాబట్టి గెలిచాం. ఒకవేళ చంద్రబాబు గారి నిర్ణయం పాటిస్తే ఇంట్లో కూర్చుని ఉండేవాళ్ళం. ఓడిపోతే ముందే దానికి ఒక కారణం చూపించుకో, మేము బహిష్కరించాం. గెలిస్తే ఏమంటుంది? మేము బహిష్కరించినా కూడా ఇన్ని ఓట్లు వచ్చామని చెప్పాలి. మునిగిపోయే నా అంటున్నారు కదా, చూసారా మేము మునిగే వాళ్ళం కాదు, జనమే మమ్మల్ని కోరుకుని తేలుస్తున్నారు అని చెప్పుకోవాలన్న ఉద్దేశంతోనే ఆ బహిష్కరణ. తగ్గిన పర్సంటేజ్ టీడీపీ అనుకోవడానికి లేదా? తెలుగుదేశం పార్టీ బస్సులేం పెట్టలా, ఎందుకు తను ఎట్లాగూ వద్దనుకుంది కాబట్టి. ఎలాగూ వాళ్ళు లేనప్పుడు మనకి పోయేదే ఉంది, వైసీపీ వాళ్ళు ఇళ్ళు పెట్టలా కాబట్టి అక్కడ వాళ్ళు ఎవరు వాళ్ళంతటా వాళ్ళు రాలా. వెల్కమ్ టు వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి. పరిషత్ ఎన్నికల్లో వైఫల్యం ఎక్కడ జరిగింది? 2014లో జరిగిన ఎన్నికలతో పోలిస్తే దాదాపు 20% పైగా పోలింగ్ తగ్గడం, అంటే పార్టీల వైఫల్యం అని అనుకోవాలా? ఎందుకు ఓటర్లు ఇంటి నుంచి బయటికి వచ్చేలాగా పార్టీలు నిర్ణయాలు తీసుకోలేకపోయాయి? అసలు ఏం జరిగింది, లోపం ఎక్కడ చూడాలి? ఇదే అంశం మీద వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయిలో సాయి గారి విశ్లేషణ తెలుసుకుందాం. సరే, అంటే 60.91% గతంతో పోల్చుకుంటే, అంటే మొన్న మున్సిపల్ ఎన్నికలు పంచాయతీ ఎన్నికలతో పోలిస్తే ఒక అద్భుతమైన వేవ్ ఉంటుంది, దాదాపుగా ఏకగ్రీవాలు కూడా ఆ స్థాయిలో జరిగినాయి కాబట్టి అని అనుకున్నారు. కానీ కంప్లీట్గా పోలింగ్ తగ్గిపోవడం దాంతో పోలిస్తే, అంటే ఇక్కడ మనం ఫస్ట్ ప్రధాన కారణం ఏం చూడాలి? అంటే ఇందులో తిలాపాపం తలా పిడికిడని అందరినీ చూడాలి. ఇందులో ఫస్ట్ది తెలుగుదేశం బహిష్కరణ, దానివల్ల తెలుగుదేశం సింపతైజర్స్ తగ్గారు. వాళ్ళలో ఇప్పుడు తెలుగుదేశానికి ఒక 40% ఓట్ బ్యాంక్ ఉంది, 20% మంది పార్టిసిపేట్ చేశారు, 20% మంది పార్టిసిపేట్ చేయలేదు. అది అంటే సగం మంది రాలా వాళ్ళ ఓటరు, అది ఒక ఆస్పెక్ట్. లేదా 30% మంది పార్టిసిపేట్ చేశారనుకోవచ్చు, 10% తగ్గారనుకుందాం. అది రెండవది కోర్టుల తీర్పులు చివరి నిమిషం దాకా సాగదీయడం. ఓ పక్కన నాకు సంబంధం లేదంది కోర్టు, మళ్ళీ దాని మీద విచారణ చేసింది కోర్టు. తీర్పు రిజర్వు 6వ తారీఖు దాకా పెట్టుకోవడం ఎందుకు? నువ్వు విచారణ 3నే అయిపోయింది, అప్పుడే అనౌన్స్ చేసేస్తే దాని మీద డివిజన్ బెంచ్కి 4కి పోతారో 5కి పోతారో అయిపోద్ది కదా అక్కడతో. 6వ తారీఖున సాయంత్రంతో ఎప్పుడైతే ఉపసంహరణ ఇదే మన ప్రచారం గడువు ముగుస్తుందో అప్పుడు అనౌన్స్మెంట్, అప్పుడు జడ్జిమెంట్ మధ్యాహ్నానికి. దాంతో బయలుదేరాలనుకునేవాడు ఏం చేస్తాడు? ఇప్పుడు మామూలుగా ఉత్తరాంధ్ర వాళ్ళు ఉంటారు, ఇక్కడ 2 రకాల ఓటర్ ఉంటాడు. ఒక ఓటర్ ఏంటంటే ఉత్తరాంధ్ర, అదే టోటల్గా రాయలసీమ కానీ ఉత్తరాంధ్ర కానీ బిలో పావర్టీ లైన్ ఓటర్స్, వాళ్ళు కూలి పనులకు ఇతర పనులకు వెళ్తారు, వాళ్ళని తీసుకురావాలి. ఇంకొకటి మిడిల్ క్లాస్ ఓటర్, అంటే జాబ్స్ చేస్తుంటారు,
లైక్ అక్కడ పల్లెటూరులో అమ్మ నాన్నలు భార్యాపిల్లలు ఉంటారు, వీళ్ళు వెళ్ళి అక్కడ ఉద్యోగాలు చేస్తుంటారు. ఆ ఉద్యోగాలు చేసేవాళ్ళు అభిమానంతో వాళ్ళ డబ్బులతోనే వస్తారు, కొంతమంది కొంతమందికి ఇల్లు పెడతారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ బస్సులేం పెట్టలా, ఎందుకు తను ఎట్లాగూ వద్దనుకుంది కాబట్టి. ఎలాగూ వాళ్ళు లేనప్పుడు మనకి పోయేదే ఉంది, వైసీపీ వాళ్ళు ఇళ్ళు పెట్టలా కాబట్టి అక్కడ వాళ్ళు ఎవరో వాళ్ళంతటా వాళ్ళు రాలా, అదొకటి తగ్గడానికి కారణమైంది. రెండవది ఏంటి, ఉద్యోగులు వాళ్ళకు వచ్చేట్టు బయలుదేరదామంటే ఉండదో లేదో తెలియదు ఎన్నిక. రెండవది ఇప్పుడు టికెట్లు కానీ అవన్నీ భరించేవాళ్ళు లేరు, రైళ్ళు బస్సులు అన్నీ కూడా క్రైసిస్సే కదా, ఒక రకంగా కరోనాతో ఉన్న తలనొప్పులు. ఈ కారణంగా ఆ సెక్షన్స్ ఆగిపోయినాయి. ఇది కోర్టు తీర్పు మూలంగా చివరి నిమిషం దాకా ఇవాళ ఆగిపోయింది, మళ్ళీ రేపు ఓకే. అంటే ఒక పార్టీ ఎన్నికలను బహిష్కరిస్తే ఆ ఓటింగ్ వేరే ఏ పార్టీలోకైనా వెళ్ళే అవకాశం ఉంటుంది అనేది ఒక ఆస్పెక్ట్, కానీ ఇక్కడ కంప్లీట్గా పోలింగ్ మీదే ప్రభావితం చూపించడం అనేది, అంటే ఓకే కోర్టు తీర్పు అనేది పక్కన పెడితే టీడీపీ తీసుకున్న నిర్ణయం ఎంతవరకు డ్యామేజ్ తెచ్చిపెట్టింది? అంటే డ్యామేజ్ ఎప్పుడవుతుంది, జనం అసలు ఎన్నికలు ఆగిపోతే హ్యాపీ కదా వైసీపీకి అయితే. ఇప్పుడు వాళ్ళ ప్రభావం చూపెట్టాలనుకున్నారు, అప్పుడు ఏమవ్వాలా? ఇప్పుడు మన మున్సిపల్ ఎన్నికల్లో ఉన్నాయి, మున్సిపల్ ఎన్నికల్లో 70% పోలింగ్ జరిగింది, కార్పొరేషన్ ఎన్నికల్లో 56% పోలింగ్ జరిగింది. దాంతో కంపేర్ చేస్తే పెరిగింది అనుకోవాలి, దీంతో కంపేర్ చేస్తే తగ్గింది అనుకోవాలి. కానీ ఇది పల్లె ప్రాంతం, అంటే పంచాయతీలతో సమానంగా రావాలి పోలింగ్, అలా రాలేదు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ లబ్ధి పొందాల్సింది ఎక్కడ, వాళ్ళందరినీ రానిచ్చి ఏ నోటాకో వేయించుకోవాలి. మీరు రండి నోటాకు వేయండి, లేదా మన మనకే వేయండి. కానీ కొన్ని చోట్ల టీడీపీ అభ్యర్థులు కూడా బరిలో ఉన్నారు, ప్రచారం చేసుకున్నారు, దమ్మున్నోళ్ళు నిలబడ్డారు. అంటే పూర్తిగా అయితే టీడీపీకి ఆగిపోలేదు ఓటింగ్ అయితే. అధికారిక బాయ్కాట్ అనేటువంటిది మైనస్సే కదా, అధికారిక బాయ్కాట్ అన్నప్పుడు అందువలన తగ్గుతుంది పర్సంటేజ్. ఇంకొకటి ఏంటంటే, ఎప్పుడూ కూడా ఒక పార్టీ ఓటర్ ఇమ్మీడియట్గా ఇంకో పార్టీకి టర్న్ అవ్వరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఓటరు ఇవాళ అర్జెంటుగా వెళ్ళిపోయి వైసీపీకి అయితే వేయరు కదా, వాళ్ళందరూ యాంటీ వైసీపీనే కదా. రెండోది బీజేపీ జనసేన, ఇప్పటికిప్పుడు వాళ్ళకి వాళ్ళు నమ్మేయరు కదా. అది తెలుగుదేశం పిలిపించి మనం బాయ్కాట్ చేస్తున్నాం వాళ్ళకి వేయండి ఓటు అని అంటే ఇందులో ఇంకో 10% యాడ్ అయ్యేదేమో, అట్లేం అనలేదు కదా, బహిష్కరణ అని చెప్పేసి ఊరుకుంది. దానివల్ల ఆ టర్న్ ఏం కాల, ఓటర్ టర్న్ కాల, దాని ఇంపాక్ట్ ఏంటి, పర్సంటేజ్ మీద పడేది. వాళ్ళకి పోయేదే ఉంది వైసీపీకి, ఇది మరో ఏకగ్రీవాలు చేసుకున్నట్టు. ఇప్పుడు మొన్నటిసారి కొట్టి ఏకగ్రీవాలు చేసుకుంటే ఇప్పుడు కొట్టకుండా ఏకగ్రీవాలు చేసుకున్నట్టు. అంటే అధికార పార్టీకి ఒకవేళ పోలింగ్ పర్సంటేజ్ పెరిగితే అధికార పార్టీకి కలిసి వస్తుంది అంటారు, కానీ ఇప్పుడు తగ్గింది మరి, ఆస్పెక్ట్లో చూస్తే లాస్ అవదా వైసీపీకి? పోలింగ్ పర్సంటేజ్లో ఎప్పుడు కూడా పోలింగ్ ఫార్ములా ఎట్లా ఉంటుందంటే 50% లోపల పోలింగ్ అయితే అధికార పక్షానికి ఫేవర్, తక్కువ పోలింగ్ జరిగినప్పుడు, ఎక్కువ పోలింగ్ జరిగినప్పుడు అధికార పక్షానికి డ్యామేజ్. 60% దాటిందంటే అధికార పక్షానికి డ్యామేజ్. అయితే ఒక్కోసారి రివర్స్ ఎప్పుడు జరిగింది, మన తెలంగాణలో భారీ ఎత్తున పోలింగ్ జరిగింది, అక్కడ ఎవరికి ఫేవర్ వచ్చింది, అధికార పక్షానికి ఫేవర్ వచ్చింది. ఆంధ్రాలో భారీ ఓటింగ్ జరిగింది, ఇక్కడ ఏమైంది, ప్రతిపక్షానికి ఫేవర్ వచ్చింది, అధికార పక్షాన్ని దెబ్బతీశారు. కాబట్టి ఒకప్పుడు ఆ ఫార్ములాలు ఉండేవి, అంటే కాంగ్రెస్ అపోజిషన్ ఉన్నప్పుడు కాంగ్రెస్కి సంప్రదాయ సిద్ధంగా ఒక 30% ఓట్ బ్యాంక్ ఉండేది. అప్పుడు 30% ఫిక్స్డ్ ఓట్ బ్యాంక్ వాళ్ళది, వాళ్ళు పీక కోసినా కాంగ్రెస్ 3 రంగుల బ్లడ్ వస్తుంది అన్నమాట. ఆ టైప్ ఆఫ్ ఓటర్ ఉండేవాడు, అంటే వాళ్ళు తాత ముత్తాతల నుంచి గాంధీ గారు ఇట్లాగ ఫీల్ అయ్యేవాళ్ళు, నెహ్రూ గారు, ఇందిరమ్మ, రాజీవ్ అయ్య ఇట్లా ఫీల్ అవుతుండేటువంటి వాళ్ళు. ఇక అంతే, వాళ్ళ కుటుంబాల వారసత్వంగా అట్లాగే వచ్చారు ఓటర్ కూడా. ఆ టైంలో ఈ ఫార్ములా పనిచేసేది, ఎందుకు ఈ వృద్ధులు ఈ బ్యాచ్ అంతా 30%, ఆ పైన అవత 50% జరిగింది అనుకోండి, అప్పుడు 20% మిగతా వాళ్ళకి వచ్చినట్టు, అందువల్ల ఓడిపోతుండేవాళ్ళు. అదే 60% వచ్చినప్పుడు కాంగ్రెస్కి టెన్షన్ ఉండేది, 60 దాటిందంటే కాంగ్రెస్ ఓడిపోతుండేది, అందుకని ఆ ఈక్వేషన్ చెప్పేవాళ్ళు. ఇప్పుడు అసలు ఆ ఈక్వేషన్స్ పనిచేయట్లేదు. ఇప్పుడు దేశవ్యాప్తంగా మొన్నటిసారి భారీ పోలింగ్ జరిగింది, అప్పుడు 70% దాటిపోయింది కదా. మొన్నటిసారి 70% దాటినప్పుడు యాంటీ గవర్నమెంట్ రావాలిగా, మళ్ళీ మోడీ గవర్నమెంట్ భారీ మెజార్టీతో వచ్చిందిగా, అంటే పాజిటివ్ వేవ్. 2014-19 రెండు కూడా పాజిటివ్ వేవ్ టువర్డ్స్ బీజేపీ మోడీ, అట్లాగే తెలంగాణలో పాజిటివ్ ఓట్ బ్యాంక్, ఇక్కడ యాంటీ ఓట్ బ్యాంక్ అయింది. కాబట్టి ఆ ఫార్ములాలు ఇట్లా పనిచేయట్లా. ఇప్పుడైతే ఓపెన్, అంటే
ఎక్కడైతే తెలుగుదేశంలో దమ్మున్న నాయకులు నిలబడ్డారు, లైక్ అఖిలప్రియ, లేకపోతే జ్యోతుల్ నెహ్రూ, అచ్చెన్నాయుడు కూడా స్ట్రాంగ్ అని అక్కడ అశోక్ గజపతిరాజు, ఇట్లాంటి చోట్ల మా జేసీ కూడా, జేసీ వాళ్ళే రేట్, అలాంటి చోట్ల మాత్రం గట్టి పోటీ ఉన్నట్టు. మిగతా చోట్ల నాయకులకి ఓపిక లేనోళ్ళు, డబ్బులు లేనోళ్ళు, ఆర్థిక అంగబలాలుకి ఖర్చు పెట్టే ఉద్దేశం లేనటువంటి వాళ్ళు, వాళ్ళ ఏరియాలో మాత్రం డ్రాప్. అదే పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ తగ్గడానికి కారణం. తెలుగుదేశం పార్టీ బాయ్కాట్ చేయడం వల్ల ఎన్నికలకు సంబంధించి పోలింగ్ పర్సంటేజ్ తగ్గింది అంటే టీడీపీ తీసుకున్న నిర్ణయంతో సక్సెస్ అయినట్టేనా? అంటే ఎప్పుడు సక్సెస్ అంటే పబ్లిక్ శాంతం మానేస్తే ఒక రకంగా సక్సెస్ అయినట్టు. ఎందుకు? నిరసన చూపెట్టామనేది. డెమోక్రసీలో పడ్డ ఓట్లు పర్సంటేజ్ లెక్క చూస్తారు. ఇదేంటి మేధావులకి పనికొస్తుంది ఈ మాట? ఇది టీడీపీ ఇంపాక్ట్ చూసారా? 20% తగ్గిపోయింది చూసారా అనేది. కానీ పాలిటిక్స్లో మేధావి వర్గంది పాత్ర మన జయప్రకాష్ నారాయణ గారి లాగానే ఉంటుంది. పబ్లిక్ యాక్సెప్టెన్స్ అవి పట్టించుకోరు. నువ్వు పోల్ అవ్వాలా? ఇప్పుడు బెంగాల్లో ఉంది, కొడుతున్నారు, చంపేస్తున్నారు, నరికేస్తున్నారు, తగలబెడుతున్నారు. అంత గొడవ జరిగాక కూడా నిలబడబట్టినే కదా ఇప్పుడు అక్కడ జనం. అలాంటి అంటే ఫైటర్లుగా ఉండాలి పొలిటికల్ పార్టీ, బేజారెత్తి పారిపోకూడదు. ఇప్పుడు బాగానే ఉంటుంది. ఇప్పుడు ఏంటి మా ఇంపాక్ట్ అని చెప్పి, దీని ఇంపాక్ట్ ఏంటి? లోకల్ క్యాడర్ పోతున్నారుగా, ధైర్యం లేదు కదా, మనవాళ్ళు లేరు కదా, అయితే నిరసన చెప్పాం అన్నటువంటిది వరకు సంతృప్తి. దీని సింపతి రేపొద్దునే ఉన్న తిరుపతిలో సక్సెస్ అయితే అప్పుడు ఇది పనిచేసినట్టు. కానీ తెలుగుదేశం పార్టీ ఓటు బ్యాంకును బయటకు పోకుండా కాపాడుకోగలిగింది అనుకోవచ్చా? వేరే పార్టీకి షేర్ అవ్వకుండా అది రిజల్ట్ వస్తే కానీ తెలవదు. ఎందుకంటే ఇప్పుడు ఆ ఓట్ బ్యాంక్ ఎటుకు టర్న్ అయిందో ఏమి లేదు కదా క్లారిటీ. 20% కాదు కదా తగ్గిన పర్సంటేజ్ టీడీపీ అనుకోవడానికి లేదా? నేను అనేది అదే, టోటల్గా 40% ఓట్లు కదా తెలుగుదేశానికి, 40% అధికార పక్షానికి, 51%, 91%, మిగతా వాళ్ళందరూ కలిపి 9%. ఇప్పుడు 82తో కంపేర్ చేయాలా లేకపోతే 71తో కంపేర్ చేయాలా అనేది లెక్క. ఇది మున్సిపాలిటీలతో కంపేర్ చేయాలా, పల్లెలతో కంపేర్ చేయాలనేది మధ్య మార్గంగా కంపారిజన్ అనుకోవాలి. ఇది అంటే 76 ఆ రేంజ్లో రావాలి, 61 వచ్చింది అంటే 15% తగ్గినట్టప్పుడు. మున్సిపల్తో పోల్చుకుంటే టోటల్గా రెండు కలిపి సగటు లెక్క వేసుకున్నప్పుడు. కానీ 82తో 2014లో ఎన్నికల పర్సంటేజ్తో పోల్చుకుంటే 20% పైగా, అంటే వీళ్ళ 40% అనుకున్నా సగం పర్సంటేజ్ తగ్గించగలిగిందా టీడీపీ అనేది? అందులో నోడు ఆ పర్సంటేజ్ తగ్గడం అనేటువంటిది ఓ రకంగా ఎథికల్ విక్టరీ అని వాళ్ళు అంటారు. వీళ్ళు ఏమంటారు అప్పుడు 40%లో 20 పోయారంటే ఏంటి నీకు? 20% ఓట్ బ్యాంక్ వదులుకున్నావు నువ్వు అంటదిగా. ఇప్పుడు అదే 40% దగ్గర పోలింగ్ జరుగుంటే వీళ్ళు అనేది కరెక్ట్ అవుతుంది, లేదా 50% పోలింగ్ జరిగితే. 61% అంటే ఏంటి? ఇంకో 11% తెలుగుదేశం కోల్పోయినట్టు అవట్లా బేసిక్గా. అది అంటే ఒక రకంగా ఏది న్యూట్రల్గా చూస్తేనేమో తెలుగుదేశం ఇంపాక్ట్ పడ్డట్టు దీని మీద, పొలిటికల్గా చూస్తేనేమో తెలుగుదేశానికి నష్టం తప్పించి అధికార పక్షానికి నష్టం కాదు, అది లెక్క. కానీ ఇక్కడ ఎన్నికల సంఘాన్ని ఏ కోణంలో చూడాలి? వాస్తవానికి ఎన్నికలు జరిగే ముందు ఎన్నికల ఓటు మీద అవగాహన కల్పించడం, ఓటు హక్కు వినియోగించుకోండి అంటూ కొన్ని ప్రాధాన్యత కూడిన అంశాలు చెప్పడం, ఇవన్నీ ఈ మధ్యకాలంలో ఎక్కడా కనిపించట్లేదు. ఈ ఎన్నికలు అయితే ఇమీడియట్గా ఆమె రావడం, వచ్చిన రోజే నోటిఫికేషన్, ఈ కోర్టు గొడవలు ఇవి ఉన్నాయి తప్ప ఓటు హక్కు వినియోగించుకోండి అనేది ఎన్నికల సంఘాన్ని నుంచి ఎక్కడా కనిపించట్లేదు ఆ తరహా ప్రచారం. అదే అవన్నీ ఎఫెక్ట్ అయింది ఆ వాళ్ళు. స్థానిక ఎన్నికల్లో అట్లా చేయరు, మెయిన్ ఎన్నికల్లో చేస్తారు. స్థానిక ఎన్నికలు అనేది పల్లె ప్రాంతాలలో ఆటోమేటిక్గా వస్తారు. ఇప్పుడు మొన్నటిసారి ఏం పిలిపించారని వచ్చారు 82%. ఆ రోజున నిమ్మగడ్డ గారు ఒక స్టేట్మెంట్, నిన్న ఈవిడ కూడా ఒక స్టేట్మెంట్. అవి పెద్ద కౌంటబుల్ కాదు. డెమోక్రసీలో లెక్కల్లా ఏంటంటే పబ్లిక్ అవేర్నెస్ ఎంత ఉందని. ఆంధ్రాలో విపరీతమైన అవేర్నెస్ ఉంది. ఆ అవేర్నెస్కి సాక్ష్యమే తగ్గటం, మొన్న పెరగటం పోలింగ్. కానీ మళ్ళీ తగ్గింది, మళ్ళీ తగ్గింది అంటే తగ్గడానికి రీజన్ ఇది కదా, ఇది బాయ్కాట్ అనే కాన్సెప్ట్ కదా. కాబట్టి పబ్లిక్లో అవేర్నెస్ ఉంది. ఎన్నికల సంఘం పాత్రకు వచ్చేటప్పటికి పబ్లిక్ ఇష్యూలో వదిలేస్తే ఆనాడు తెలుగుదేశానికి తాబేదారు, ఇప్పుడు ఈవిడ వైసీపీకి తాబేదారు, అంతే. తాబేదారుల వ్యవస్థ తప్పించి రాజ్యాంగబద్ధ స్వతంత్ర పక్షంగా అయితే లేదు. అప్పుడైనా ఇప్పుడైనా, అప్పుడు వాళ్ళకి బాగా కలుగుతాడు, ఇప్పుడు ఈవిడ వీళ్ళకి బాగా కలుగుతుంది. ఆ మా దాన్ని ఏదో అంటారు కదా ఆయన పదజాలం, విశ్వసనీయత విలువలు అనేటువంటివి అయితే లేవు ఇక్కడ.
ఇప్పుడు అవతలోడు తప్పు చేస్తే ఆ తప్పు సరిచేసేటువంటి విశ్వసనీయత విలువలు వీళ్ళు చూపించాలి. ఇప్పుడు అంతకుముందు జగన్ గెలవడానికి కారణమైంది ఏంటి, తను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 18 మంది కాంగ్రెస్ నుంచి కానీ తెలుగుదేశం నుంచి కానీ వస్తే రాజీనామాలు చేయించి తీసుకున్నాడు. ఆ రోజు ఇద్దరు ఓడిపోయినా కూడా మళ్ళీ వాళ్ళకి ఎంపీలు అదే మంత్రులు ఇవన్నీ కూడా ఇచ్చాడు, ఎమ్మెల్సీలును మంత్రులు కూడా ఇచ్చి మళ్ళీ మొన్న ఎంపీలను కూడా చేశాడు. అంటే నమ్ముకున్నటువంటి వాళ్ళని అట్లా చూసుకుంటాడు అనేది ఒకటి. రెండవది ఓడిపోక అదే గెలిపించుకుని అంటే పార్టీలోకి చేరినే తప్పించి వేరే పార్టీ సింబలొద్దు అనేది అంతే కదా. లేకపోతే ఆ రోజున కాంగ్రెస్ పార్టీలో 200 మంది వచ్చేవాళ్ళు టోటల్గా. అంటే 200 మంది అంటే 200 లేరు అనుకోండి, అప్పటికి 150 ఇదే కదా, 157 గెలిచిందని. ఈవెన్ తెలుగుదేశం వాళ్ళు కూడా వచ్చేసేవాళ్ళు అప్పుడు. బట్ అతను వద్దన్నది ఆ కాన్సెప్ట్. తర్వాత నంద్యాల ఎన్నికలప్పుడు కూడా శిల్పమోహన్ రెడ్డి ఇష్యూలో కూడా పాత్ర అదే పోషించారు. అందుకని తన విశ్వసనీయత విలువలు అనే పాయింట్ అందరూ అనుకున్నారు. ఎందుకు అటు 23 మంది ఎమ్మెల్యేలని టీడీపీ తీసుకుని ఇట్లాంటివి. ఇప్పుడు చివరికి వీళ్ళు 4 తీసుకుని కండవాయకుండా వాళ్ళ పిల్లలకు కండవాలేసి నడపడంతో సగం విశ్వసనీయత విలువ పోయింది. రెండవది వచ్చేటప్పటికి ఈ వీటిట్లో ఎస్సీసీ విషయంలో విశ్వసనీయత చెప్పారు, వాళ్ళకి విశ్వసనీయత లేదు మేము విలువలు పాటిస్తామని. ఆ విలువల కోసం ఈ పాయింట్ తెచ్చారు కనకరాజు మాజీ న్యాయమూర్తి. చివరికి ఆ విలువలకు వలువలు వదిలిచేసి మళ్ళీ వీళ్ళు తాబేదారిని పెట్టుకున్నారు. ఇంకా అక్కడేముంది, మాటలు రా చెప్పడానికే కానీ చేతల్లో కాదనేది స్పష్టం చేసుకున్నారు. స్థానిక ఎన్నికలు వెంటనే నిర్వహించడం కూడా ఏమైనా ఎఫెక్ట్ అయిందంటే పంచాయతీ కొద్ది గ్యాప్ ఇచ్చి మున్సిపల్ తర్వాత ఇవి ఎంపీడీసీ జెడ్పీడీసీ అట్లా దానివల్ల ఏమన్నా ప్రజలు బయటికి రాలేకపోయారా, మొన్నే కాదు ఓటేసాం మళ్ళీ ఏమెళ్తామని ఇంకొంచెం ఉత్సాహంగా వస్తారు లెక్క ప్రకారం అయితే. ఎందుకంటే ఒకటి ఇంకోటి కూడా అక్కడ అన్నిటికంటే ఇంకో ఫ్యాక్టర్ మనం వదిలేస్తున్నాం, డబ్బులు లేకపోవడం వల్ల 10% 15% ఆగిపోయి ఉంటారు. ఎందుకంటే పల్లె ప్రాంతాల్లో ఎస్పెషల్లీ బాగా అలవాటు పడిపోయారు. మినిమం అంటే ఓటు వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి వేస్తారు కానీ డబ్బులు మాత్రం అందరూ ఇవ్వాల్సింది. ఇప్పుడు చాలా చోట్ల డబ్బులు ఇవ్వాల, 200 రూపాయలు ఇచ్చిన చోట్ల ఉన్నాయి, ఓటు వాల్యూ పడిపోయింది. 2000 దాకా ఇచ్చింది. ఇప్పుడు మొన్న నేను విన్నాను పల్లెల్లో కృష్ణా జిల్లాలో అవనిగడ్డ కూచిపూడి ఆ రూట్లలో చూస్తే ఎంత మొన్న పంచాయతీకి 500 రూపాయలు వార్డు మెంబర్ ఇచ్చారు, సర్పంచ్ అభ్యర్థులు 1000 రూపాయలు ఇచ్చారు పంచారా ఏరియా అని పార్టీల వాళ్ళు కూడా దాదాపుగా. వేరే ఈ చిన్న చితకా పార్టీలో 300 వార్డు మెంబర్లు 500 మాత్రం వార్డు మెంబర్లకు పంచారు వాళ్ళు కూడా. సర్పంచ్ దగ్గరికి వచ్చేటప్పటికి 500 700 అట్లా పంచారు, 1000 రూపాయలు ఇవ్వలేక అధికార పక్షం వాళ్ళు 1000 రూపాయలు ఇచ్చారు. ఇప్పుడు దీంట్లో చూస్తే కొన్ని ఓళ్ళల్లో అసలు ఇవ్వాల డబ్బులు, కొన్ని ఓళ్ళల్లో ఈ అమౌంట్లు ఇచ్చారు 200 అట్లాగే, అది కూడా ఏంటి డబ్బులు అసలు ఇవ్వరా అని అడిగితే. కాబట్టి ఆ డబ్బులు ఇవ్వకపోవడం అలా ఏమేస్తాను డబ్బులు కూడా లేవుగా అనే ఇది కూడా ఉంటుంది. అది రాయలసీమలో కనబడుతుంది, ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా కనబడుతుంది, అది స్పష్టంగా కనబడి. డబ్బు పంపిణీ అనేది కూడా ప్రధాన లోపంగా కనిపిస్తోంది. ముందు మొన్న ఎన్నికల్లో ఇచ్చి ఇప్పుడు ఇవ్వకపోవడమే తప్ప ఇది ఏమన్నా రేపు భవిష్యత్తులో జరగబోయే ఎన్నికలకు ఒక లెసన్ పార్టీ అయ్యే కదా. అప్పుడు డబ్బులు ఎవరో ఇవ్వకుండా ఉంటే ఎవడు నిజమైన వాడో గెలుస్తాడు. అప్పుడు ఎవరు ఓటేయడానికి రారు కదా, ఉన్నోళ్ళు చాలు కదా, 60% చాలు. డబ్బులు తీసుకుని ఓటేసేవాడికి ఇస్తే ఎందుకు, ఇవ్వకపోతే ఎందుకు, ఆడు అమ్ముడుపోతున్నాడు. ఇప్పుడు అందరి దగ్గర తీసుకోవడం అనేటువంటిది భయంతో తీసుకునేవాళ్ళు మొదట్లో. ఇప్పుడు ఇవ్వకపోతే ఇయ్యను అంటే అట్లాంటి డెమోక్రసీకి దండగ. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఇదో నేనేమంటానంటే డబ్బులు ఇవ్వడం తప్పు, కానీ డబ్బులు ఎందుకు తీసుకుంటారు అంటే నేనే మొదట్లో చూశాను ఇక్కడ 2004 ఎలక్షన్స్ అప్పుడు క్యాష్ ఇస్తంటే ఫోన్లు చేసేవాళ్ళు, సార్ ఇక్కడ ఇస్తున్నారు ఇక్కడ పట్టుకోండి ఇక్కడ పట్టుకోండి అని. అప్పుడు వెళ్ళి పరుగులకి పెట్టేవాళ్ళం, పట్టుకునేవాళ్ళం, అప్పచెప్పేవాళ్ళం, పోలీసులు రచ్చరచ్చ జరిగేది. తర్వాత నేను వైజాగ్ చేశాను అప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకి, ఆ మురసర్లోవా ఏదో సంథింగ్ ఉంటుంది ఆ ఏరియా, ఆరులోవా ఆ ఏరియా నుంచి ఫోన్లు వస్తే వెళ్తే మమ్మల్ని తీసుకెళ్ళి తలుపులు వేసేసారు గదిలో పెట్టేసి. ఏంటి అంటే మీరు రావడం మూలంగా డబ్బులు పంచడం మానేస్తున్నాడు. అంటే ఏంటి, డబ్బులు ఇచ్చేదాన్ని షూట్ చేయడం అనేదాన్ని తప్పని మా మీద అటాక్ వచ్చారు. చివరికి వాళ్ళు మళ్ళీ కన్విన్స్ పోలీసులు వచ్చి మమ్మల్ని బయటికి తీసుకొచ్చిన తర్వాత కేసులు పెడతామంటే సావనేయండి వాళ్ళకి డబ్బుల మీద పెచ్చ అక్కడ ఎంత, అప్పుడు 500 రూపాయల కోసం ఏరియా ఏరియా అంత. తర్వాత నేను తిరుపతిలో చేసినప్పుడు చూసింది ఏంటంటే డైరెక్ట్గా ఫోన్లు చేసి బాయ్కాట్ చేస్తున్నాం డబ్బులు ఇవ్వలేదు కాబట్టి, చివరికి 50 ఇస్తే కూడా వెళ్ళి ఒకటేసి వచ్చారు. ఎంతో కొంత డబ్బులు ఇవ్వడం వాళ్ళ బాధ్యత, తీసుకోవడం మా హక్కు అని ఫీల్ అయ్యేటువంటి
సెక్షన్ ఒకటి ఉండిపోయింది. అట్లా చేసేసారు. దాని ఇంపాక్ట్ కూడా ఇందులో 10% పోవడానికి కారణం. 10-15% ఈ ఎన్నికల్లో పడ్డ. అసలు ఈ డబ్బు పంపిణీ అలవాటు చేసిందే రాజకీయ నాయకులు కదా, ఇక్కడ మనం ప్రజలను ఎంతవరకు తప్పుపడ్డాం? కరెక్ట్ కరెక్ట్. ఫస్ట్లో అయితే రాజకీయ నాయకులు అలవాటు చేశారు, నేను అది ఒప్పుకుంటా. రాజకీయ నాయకులదే తప్పు, మొదట్లో 50 రూపాయల నుంచి పెంచుకుంటా. అసలు ఆడనే ఇప్పుడు ఇవ్వలేదు కదా. అదే ఇప్పుడు నీ ప్రజాస్వామ్యం చూపించు. నువ్వు ఇప్పటిదాకా ఏమన్నావు, తెలుగుదేశం వాళ్ళు ఇచ్చింది కాంగ్రెస్ వైసీపీ వాళ్ళ దగ్గర తీసుకోకపోతే కనుక మేము ఆ పార్టీకి మమ్మల్ని జమ కడతారు, అందుకని మాకు పథకాలు ఆపుతారు లేకపోతే ఇబ్బంది పెడతారు, ఈ టైప్లో అంటుండేవాడు గ్రౌండ్ లెవెల్లో. అందుకని ఎవరిచ్చినా తీసుకుంటాం, మాకు ఇష్టమైన వాళ్ళకి ఓటేస్తున్నాం కదా అంటున్నారు. రైట్, అది డెమోక్రసీలో పాపం జనాలు మాత్రం ఏం చేస్తారులే సామాన్యుడు అనుకుంటాం. ఇప్పుడు ఓటు డబ్బులు ఇవ్వాలా? డబ్బు లేనప్పుడు నువ్వు ఓటే, నీకు నచ్చిన వాడికే ఓటే, అప్పుడు ప్రజాస్వామ్య స్ఫూర్తి. ఇందులో ప్రజలదే తప్పు కానీ పార్టీలు తప్పు ఎట్లవుతుంది? అప్పుడైతే వాడిస్తున్నప్పుడు ఈడు కూడా ఇచ్చాడు, ఎవడేమన్నాడు, అలవాటు చేసేసారు కదా. నేను అలవాటు చేసేసింది ఒకేసారి ఆపేస్తే మార్చు నువ్వు, అది వద్దనినే కదా నువ్వు ఎంతకాలం మాట్లాడుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జనసేన ఏమంటుంది, డబ్బులు లేని రాజకీయం, డబ్బులు లేని రాజకీయం. ఇప్పుడు వచ్చిందిగా మరి, ఇప్పుడు కదా క్యాష్ చేసుకోవాల్సింది, ఇప్పుడు కదా జనంలో నుంచి ఆ ఫీలింగ్ రావాల్సింది. కాబట్టి జనాలలో ఇప్పుడు చేంజ్ బిగిన్ కావాలి. మళ్ళీ రేపు డబ్బులు ఇవ్వగానే మళ్ళీ బిగిన్ అయిపోయింది. మామూలు అంటే రాజకీయ నాయకుల్లో కూడా మార్పు రావాలి. మన చూడండి, జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఆయన ముఖం మీద చెప్తున్నాడు, డబ్బులు తీసుకొని నువ్వు ఓటేసావు, నువ్వు నన్ను వర్క్ చేయమని అడిగే హక్కు నీకు లేదని బహిరంగ చెప్పాడు ఆయన. రైట్, మరి ఆయన దోచుకునేదానికి ఏం చెప్తాడు? ఇప్పుడు డబ్బులు తీసుకుని ఓటేసాడు, ఇప్పుడు 2000 తీసుకున్నాడు అనుకుందాం. అంటే నువ్వు కొన్నావు, వాడు తీసుకోపోతే కొడతావు, సేమ్ టైం నువ్వు దాన్ని పెట్టుబడి పెట్టావు 2 కోట్లు, ఎంత మింగావు? 100 కోట్లు ఆస్తి మింగావు గనులు. వాళ్ళని దొంగని చెప్పేటప్పుడు ఇది పెద్ద దొంగ, గజ దొంగ. గజ దొంగలు దొంగతనం గురించి మాట్లాడితే ఎట్లాగ? అందులో తీసుకోపోతే నువ్వు ఊరుకుంటావా? ఈ ఏరియా వాళ్ళందరూ మనకి డబ్బులు తీసుకోలేదు అంటే మన మీద కక్షణ మరికిరాడా? పైగా ఈరోజు ఏం కొత్తగా ఇచ్చింది కాదు కదా, అది ప్రారంభించిందే వీళ్ళే ఉన్నారు కదా అక్కడ. ఆ ఏరియాలో తెలుగుదేశం వాళ్ళు అయితే వెళ్ళేవలేదుగా ముందు, కాబట్టి వీళ్ళదే కదా. కాబట్టి ఇక్కడ డబ్బు అనేటువంటి ఫ్యాక్టర్ కూడా ఇక్కడ ఓటింగ్ మీద ప్రభావం చూపెట్టింది. అంతవరకు ఖాయం. అయితే ఇక్కడ ఎన్నికలు స్వేచ్ఛగా జరగాలి అనేది ఆల్రెడీ మొన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది ఏకగ్రీవాల విషయంలో. అయితే ఇప్పుడు ఈ ఎన్నికలు స్వేచ్ఛగా జరిగాయని అనుకోవచ్చా? విపక్షాలన్నీ కోర్టుకు వెళ్ళడం అంటే ఏదో రకంగా వేళ వేసిన రిట్ పిటిషన్ కానివ్వండి, జనసేన బీజేపీ వాళ్ళు వేసిన పిటిషన్లు కానివ్వండి, స్వేచ్ఛను అనేది హరించేలా లేవా? అందుకే పోలింగ్ శాతం మీద ఎఫెక్ట్ పడింది. అవన్నీ స్వేచ్ఛకు సంబంధించినవి కాదు. పోలింగ్ శాతం మీద ఎఫెక్ట్ ఎప్పుడంటే ఘర్షణ జరిగినటువంటి దాని ద్వారా పడిపోతాయి. అంటే ఓటర్ కన్ఫ్యూజ్ అయిపోలేదా? వేళ వేసిన పిటిషన్ల వల్ల, కోర్టులో ఉండడం వల్ల అసలు ఎన్నికలు జరుగుతాయో లేదో, అసలు వెళ్ళాలా లేదా అనేది, అంటే వాళ్ళు ఫ్రీగా వచ్చి వేయలేకపోయారు చూద్దాంలే, అశ్రద్ధ కానీ నిర్లక్ష్యం కానీ ఏదైనా అదేనది, అది ప్రజాస్వామ్యాన్ని అలాగ చెడగొట్టాలనుకుంది వీళ్ళు కదా. పిటిషన్ వేసిన వాళ్ళే కాదు, వ్యవస్థది కూడా తప్పక. ఎలా ఎంకరేజ్ చేస్తారు? రేపు ఎన్నిక పెట్టుకుని ముందు రోజున ఎట్లా కాపుతావు నువ్వు? మళ్ళీ ఎలా ఎలా చేస్తావు? లేదయా సరే పోయి నిన్న స్టే అయింది కదా, ఇప్పటికిప్పుడు అంటే మేము ఇబ్బంది పడతారు కదా, ఓ 4 రోజులు అయ్యాక పెట్టుకోండి అని చెప్పచ్చుగా కోర్టు. దానివల్ల పబ్లిక్ అయోమయంగా ఉంటుంది అనేది లేదు. రెండవది, తీర్పు రిజర్వ్ చేయకుండా ఆ రోజునే అనౌన్స్ చేసేయచ్చుగా. అప్పుడు రెండో వాళ్ళకి అప్పీల్ ఛాయిస్ ఉండేదిగా, అప్పటితోనే తేలిపోయేదిగా. ఇప్పుడు 4వ తారీఖున వాళ్ళు తీర్పు ఇచ్చేటప్పుడు 5వ తారీఖున వీళ్ళు అప్పీల్కి వెళ్ళేవాళ్ళు అక్కడ తాగిపోయేది కదా, ఆటోమేటిక్గా ఎన్నికలు వస్తాయో జరగదో తెలిసిపోయేది కదా. అది కాబట్టి వాళ్ళు వాళ్ళకున్న హక్కును వాళ్ళు వాడుకున్నారు, న్యాయ వ్యవస్థ వాళ్ళ బాధ్యత దగ్గర మిస్ అయ్యారు. రెండవది, ఎలా ఎంకరేజ్ చేస్తావు? ఒక తీర్పు ఓ వైపున ఏకగ్రీవాలని ఏకం చేయమని చెప్పేసి ఓకే చేస్తూ కోర్టే తీర్పు ఇచ్చి మళ్ళీ ఫ్రమ్ ద బిగినింగ్ అన్నదాన్ని అట్టే యాక్సెప్ట్ చేసావు నువ్వు, దాని మీద చివరిదాపా విచారణ జరపడం ఏంది? నువ్వే ఓ పక్కన తీర్పు ఇచ్చేసి ఏకగ్రీవాలు అనేటువంటి దానికి ఎలవుడు వాళ్ళకి ఇవ్వాల్సిందే అని చెప్పేసి దానికి మళ్ళీ మధ్యలో 11 చోట్ల ఏకగ్రీవాలని పక్కన పెట్టి నిమ్మగడ్డ ఓకే చేస్తే కూడా నువ్వు క్యాన్సిల్ చేస్తుంది. అంటే రెండు తీర్పులు కూడా ఏకగ్రీవాలకి నువ్వే యాక్సెప్టించేస్తుంది ఇచ్చి మళ్ళీ ఫ్రమ్ ద బిగినింగ్ అన్న పిటిషన్ ఎలా ఎంకరేజ్ చేసావు నువ్వు? అది తప్పు కదా. దానివల్ల ఏమైంది? న్యాయ వ్యవస్థ ప్రజాస్వామ్యాన్ని కాపాడిందా లేకపోతే ప్రజాస్వామ్యాన్ని అయోమయానికి గురి చేసిందా? అదేమంటే మాకు ఆ బెంచ్కి మారుతుంది, ఆ బెంచ్ ఇచ్చిన తీర్పు ఈ బెంచ్ది. రైట్, ఇప్పుడు ఏమంటున్నాయి న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి బెంచ్లు ఏమంటున్నారు, న్యాయమూర్తులు ఏమంటున్నారు? పేపర్లలో చదివేది టీవీల్లో చూసి మరీ వాళ్ళు మాట్లాడుతున్నారుగా, సుమోటోలుగా తీసుకుంటున్నారుగా, నోటీసులు ఇస్తున్నారుగా. ఇప్పుడు వైసీపీ వాళ్ళు తిట్టారన్నది సోషల్ మీడియాలోది,
ఎవరు చెప్పారు? పేపర్లలో చదివిందేగా, ఇల్లు టీవీలో చూసిందే కదా. అట్లాగే కదా ఈ తీర్పులు కూడా టీవీల్లో పేపర్లో వచ్చినాయిగా. మరి తెలియందేంటి అక్కడ? తెలుసుగా, ఇంకోటి మన వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతుందని తెలుసుగా. అప్పుడు ఒకప్పుడు అంటే ఏం చదవకూడదు, ఏం చూడకూడదు. ఇప్పుడు అన్నీ చదువుతున్నారు, అన్నీ చూస్తున్నారు, వాటి ఆధారంగా కేసులు కూడా తీసుకుంటున్నారు. అట్లాంటప్పుడు ఏంటి ప్రాతిపదిక? కాబట్టి అక్కడ సమీక్ష, జ్యుడిషియల్ రివ్యూ కూడా వాళ్ళ కాళ్ళు కూడా చేసుకోవాల్సి ఉంది. ఇందులో కరోనా ఎఫెక్ట్, కరోనా ప్రభావం ఏదైనా వాటర్ని భయపెట్టిందా? అస్సలు లేదు. ఏదైతే అంటే మొన్నటితో పోల్చుకుంటే ఇప్పుడు కాస్తంత కేసుల సంఖ్య పెరుగుతుంది నేను అనుకోవట్లేదు. రోడ్ల మీద ఎవడన్నా ఆగితే అప్పుడు ఎలక్షన్ గురించి భయపడ్డారనుకోవచ్చు, అదైతే పెద్ద ఇంపాక్ట్ అయితే కాదు. అసలు అది కౌంటబుల్ క్యూ లైన్లో నిలబడే ఇబ్బందులు పడి గుంపులు గుంపులుగా అక్కడ ఎందుకు? అసలు ఆ లెక్కనైతే మొన్ననే ఆగిపోవాలిగా. మున్సిపల్ దగ్గర ఆగాలి, లేదా ఇప్పుడు రోడ్ల మీద తిరగడం మానేయాలి. పల్లె ప్రాంతాల్లో తిరగడం మానేస్తున్నారు, హోటళ్ళలో తినడం మానేస్తున్నారు, సినిమాలు చూడడం మానేస్తున్నారు. ఇప్పుడు సినిమాలకి వేళలేస్తాను నిన్నటించి తిరగట్లా, అంతే ఉంటుంది. అదంతా కరోనా ఎఫెక్ట్ ఏమి ఉంటే కాదు, పోలింగ్ శాతం మీద పడలేదని అనుకోవాలి. డబ్బులు, తెలుగుదేశం బహిష్కరణ, కోర్టు తీర్పు, ఈ మూడు, 1+1+1. ఇప్పుడు మీరు ఇందా చెప్పినట్టు ఇంతకుముందు 84% ఇది అవును, 2014లో 82%, ఇప్పుడు దీంట్లో 61%, దాదాపు 20.47%. దాంట్లో ముగ్గురికి 3 ఏళ్ళు పెట్టచ్చు అన్నమాట. 7 3 21 అది మూడు ప్రభావాలు. తెలుగుదేశం ప్రభావం 1.7%, కోర్టు తీరు ప్రభావం 1.7%, డబ్బుల ప్రభావం 1.7%. అది కానీ ఈ ఎన్నికల్లో ఓవరాల్గా తెలుగుదేశం పార్టీకి లాభమా నష్టమా అంటే ఎలా చూడాలి? ఫ్యూచర్కి లాభం, ప్రజెంట్ నష్టం. ప్రజెంట్ అయితే వాళ్ళని నమ్ముకున్న వాళ్ళని దెబ్బతీశారు, నాయకులు బలంగా ఉన్నటువంటి చోట్ల ఆగారు. ఫ్యూచర్ నష్టం ఏంటంటే, ఇది ఫ్యూచర్లో లాభం ఏంటంటే, ఇప్పటిదాకా తటస్థులు బీజేపీ జనసేన వైపు టర్న్ అవుతున్నారు. ఆ తటస్థులని ఆకర్షించినట్టయింది. ఏంటి వీళ్ళ దానివల్ల పోలింగ్ పర్సంటేజ్ తగ్గింది అంటే స్ట్రాటజీ కరెక్ట్గా వెళ్ళారు అనేది. తటస్థులకి ప్రత్యామ్నాయంగా బీజేపీ జనసేన బదులు తెలుగుదేశం కనిపించే అవకాశం అవుతుంది. ఆ రూట్లో సక్సెస్ అయినట్టు. అంటే ఎన్నికల పరంగా చూసుకుంటే ఇది మీరు చెప్పిన క్యాలిక్యులేషన్, పార్టీ పరంగా చూసుకుంటే అంటే పార్టీ భవిష్యత్తుకు సంబంధించి ఇప్పటికే చాలామంది అసంతృప్తితో రగిలిపోతున్నారు, కొంతమంది ఇంకా వచ్చి దిగిపోయారు, ఎన్నికల బరిలోకి పోటీ కూడా చేశారు, ఫలితాలు వచ్చిందా తెలుస్తుంది. ఒకవేళ వాళ్ళకి సానుకూలంగా వచ్చుంటే ఖచ్చితంగా చంద్రబాబు గారి నిర్ణయాన్ని తప్పుపట్టే పరిస్థితి కనిపిస్తుంది, ఎందుకంటే మేము దిగాం కాబట్టి గెలిచాం. ఒకవేళ చంద్రబాబు గారి నిర్ణయం పాటిస్తే ఇంట్లో కూర్చుని ఉండేవాళ్ళు అనే ఫీలింగ్ వస్తుంది, అది పార్టీ మీద ఎఫెక్ట్. అనరు, తిరగబడరు. అక్కడ అందులో చిన్న డ్రామా ఉంది, డబుల్ గేమ్ ఉంది. వాళ్ళందరూ నిజంగా పార్టీని ధిక్కరించి బహిష్కరించేటట్టయితే, అదే ధిక్కరించి వెళ్ళేటట్టయితే ఆ మొక్క కూడా అనౌన్స్ చేసేవాళ్ళు. అలా చెప్పాల అంటే పార్టీ అధిష్టానం కూడా వద్దనుకుంటే సాంతం. ఇప్పుడు అక్కడక్కడ గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో టమ్కేసుకున్నాం, మాకు ఓటు వేయద్దు అని ఆ టైప్లో చెప్పలేదే మిగతా చోట్ల. అంటే అర్థం ఏంటి, అధిష్టానం కూడా ఓడిపోతే ముందే దానికి ఒక కారణం చూపించుకుంది, మేము బహిష్కరించామని. గెలిస్తే ఏమంటుంది, మేము బహిష్కరించినా కూడా ఇన్నోట్లు వచ్చామని చెప్పాలి. ప్రజలు ఆదరించారు మమ్మల్ని, అంటే వాస్తవంగా తెలుగుదేశం మునిగిపోయే నావంటున్నారు కదా. చూసారా, మేము మునిగేవాళ్ళం కాదు, జనమే మమ్మల్ని కోరుకుని తేలుస్తున్నారు అని చెప్పుకోవాలన్న ఉద్దేశంతోనే ఆ బహిష్కరణ. ఒకటి, జేబులోంచి డబ్బులు తీయక్కర్ల బహిష్కరణ కారణంగా. 500 కోట్లు మిగిలిపోయినాయి అక్కడ ఎంపీటీసీ జెడ్పీటీసీలు అన్ని కలిపేసి. రెండో పక్కన ఓడిపోతే కారణం మేము బహిష్కరించాం కదా అనడానికి, గెలిస్తే మేము బహిష్కరించినా కూడా గెలిచారు చూసా, జనం మమ్మల్ని యాక్సెప్ట్ చేస్తున్నారు అని చెప్పుకోవడానికి ఉపయోగపడుతుంది. అయితే కార్యకర్తల పరంగా ఇది కాకుండా ఇంకో దిక్కే ఉంది వాళ్ళకి, ఆల్టర్నేటివ్. అది బీజేపీ జనసేన అంటే వాస్తవంగా వాళ్ళు ఇప్పుడు పోటీలో సరిగ్గా లేరు, ఎందుకంటే ఫ్రమ్ ద బిగినింగ్ లేదు ఇక్కడ. ఆనాడు నామినేషన్లు, అప్పుడు ఏమైంది, 9 నెలలు అనుకుంటా కరోనా టైంలో ఇచ్చినటువంటిది నోటిఫికేషన్ వచ్చి జగన్ గవర్నమెంట్ వచ్చి, దానివల్ల ఏమైంది, అప్పుడు పోటీ చేయాలన్న తపన వీళ్ళల్లో లేదు అసలు. బీజేపీ జనసేనలకి క్యాండిడేట్లే దొరకలా, కార్యకర్తలే మనవాడు ఎవరు లేడా అని అడిగేవాడే కానీ మనమే చేద్దాం అనేవాళ్ళు ఎవరు లేరు జనసేనకు బీజేపీ. దానివల్ల ఏమైందంటే అసలు పోటీలోనే దాదాపు 60% దాకా లేరు వీళ్ళు, కేవలం ఒక 20-30%. అందులో మళ్ళీ అప్పుడు పేరుకి కలిసి ఉన్నా కూడా కలిసి అసలు ఆలోచనలు కూడా చేయలే, అప్పటికి ఒక సమీక్ష కూడా లేదు, ఇద్దరి మధ్య సమన్వయం కూడా లేదు, దాంతో అసలు పోటీలో సంయుక్తంగా లేరు. ఆ ఇంపాక్ట్ ఏమవుతుంది గ్రౌండ్ లెవెల్లో, పెద్దగా ఉపయోగం. ఈవెన్ ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్లో మాత్రం కొంత సమన్వయం చేసుకున్నాడు,
జెడ్పీటీసీ ఎంపీటీసీలో మళ్ళీ ఆ సమన్వయం లేదు. ఎవరి దోనాళ్ళు ఒకే చోట ఇద్దరు పోటీ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అవి కొన్ని చోట్ల సర్దుకున్నటువంటిది ఉంది. కాబట్టి అవన్నీ కూడా ఇంపాక్ట్ ఉంటాయి. ఇంకోటి కొన్ని చోట్ల ఘర్షణలు జరిగింది. ఆ ఘర్షణలు జరిగిన చోట్ల ఆ ఘర్షణ ఇంపాక్ట్ కూడా ఉంటుంది. అంటే దాని వలన కూడా విరక్తి పుట్టి అంటే డబ్బులు ఖర్చు పెట్టకుండా తెలుగుదేశం పార్టీ బరిలోకి దిగిన ఎన్నికలు అనుకోవాలా? అంటే ఎక్కడ దిగారు అక్కడ అంతే. ఎందుకంటే వాళ్ళు కూడా ఖర్చు పెట్టి ఉంటారు కదా, పార్టీ నుంచి డబ్బులు వెళ్ళి ఉండవు. అంటే బలమైనటువంటి లీడర్లు ఉన్న చోట వాళ్ళ జేబులో సొంతంగా అవును వాళ్ళ ఫండ్ భారీగా అయితే పెట్టాలి. పార్టీ వైపు నుండి ఖర్చు పెట్టకుండా జరిగిన ఎన్నికలు అని చెప్పాలి. అంటే వైసీపీ విషయంలో చూసుకుంటే ప్రభుత్వ సంక్షేమ ఫలాలే ఈ ఎన్నికల్లో ప్రధాన పాత్ర పోషిస్తాయని అనుకోవాలా, లేదంటే తెలుగుదేశం పార్టీ బహిష్కరించడం కూడా వైసీపీకి కలిసి వచ్చే అవకాశం ఉందా? బహిష్కరణే కలిసి వస్తుంది మాక్సిమం. సంక్షేమ పథకాలు ఆల్రెడీ వాళ్ళు కూడా ఎక్కడ డబ్బులు ఖర్చు పెట్టలేదు పరిస్థితి మేబీ. అంటే వైసీపీకి ఇది ఒక రకంగా బెనిఫిట్ ఏంటంటే తెలుగుదేశం వల్ల వాళ్ళు లబ్ధి పొందారు. ఎలాగో అంటే డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా పోయింది. ఇప్పుడు నష్టపోయింది ఏంటంటే దీంట్లో జనం వీళ్ళిద్దరూ కొట్టుకుంటే డబ్బులు వచ్చాయి. ఇంకోటి ఎల్లవేళలా డబ్బులు ఇరనే పాఠం ఒకటి. ఆ డబ్బులు ఎక్కువైపోయి వీళ్ళకి పంచలేక ఎన్నికల్లోంచి తప్పుకుని తెలుగుదేశం పోటీ లేకపోతే వీళ్ళు డబ్బులు ఇయ్యరు అనే సాక్ష్యం. పోటీ లేకపోతే డబ్బులు ఇయ్యరు వీళ్ళు అనేటువంటి సాక్ష్యం. ఇప్పుడు మన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు డబ్బులు ఇచ్చిందిగా వైసీపీ, సంక్షేమం ఇచ్చి మరీ డబ్బులు ఇచ్చింది. ఇప్పుడు ఎందుకు ఇలా పోటీ లేదు కాబట్టి అంటే ఏంటి, ఇప్పుడు వీళ్ళకి ఆదాయం పరంగా లబ్ధి పొందారు, డబ్బులు మిగుల్చుకున్నారు. రెండో పక్కన వచ్చేటప్పటికి ఈజీగా విన్నింగ్కి ఛాన్సెస్ వచ్చినాయి. ఇంకోటి మందబలాన్ని వినియోగించుకున్నారు, దౌర్జన్యాలు చేసి కూడా గెలిచారు. కొన్ని చోట్ల దౌర్జన్యాలు చేశారు, ఏకగ్రీవాల పేరుతో పెద్ద దౌర్జన్యాలతోనే గెలిచారు అక్కడ. ఇవన్నీ కూడా డెమోక్రటికల్ స్పిరిటా కాదు, ప్రజాస్వామ్య స్ఫూర్తి అయితే కాదు కదా. అది చర్చకొచ్చి తటస్థులను దూరం చేసి మొన్నటిసారి తటస్థులు కూడా వైసీపీకి వేశారు. జనసేన బీజేపీ మన ఆయన పేరేంటి జయప్రకాష్ నారాయణ గారు జేపీ గారిది లోక్సత్తా ఇట్లాంటి వాటికి వేటికి వేయకుండా ఇటుకేశారు, వైసీపీకి వేశారు తటస్థులు కూడా. ఇప్పుడు తటస్థులు కోల్పోయింది వైసీపీ. రెండవది పబ్లిక్ అటెన్షన్ డైవర్ట్ అయింది. అంటే డబ్బులు ఇదిగో వీళ్ళు పోటీ ఉంటేనే డబ్బులు ఇస్తారా అనే ఫీలింగ్ జనంలోకి వెళ్ళింది, దౌర్జన్యాల మీద విరక్తి పుట్టింది. ఇవన్నీ వైసీపీకి అగ్నిష్ట. డబ్బులు ఖర్చు పెట్టలేక ఎన్నికలను బహిష్కరించడం కూడా ఒక వాస్తవం అయితే తెలుగుదేశం పార్టీ విషయంలో ఈ 23 నెలల కాలంలో టీడీపీ ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టడంలో వైసీపీ సక్సెస్ అయింది అనే సంకేతం కూడా ఈ పరిస్థితిలో చూడొచ్చు. ఆ ముక్క చెప్పలేదుగా తెలుగుదేశం డబ్బులు ఖర్చు పెట్టలేక మేము ఎన్నికల నుంచి బహిష్కరించామని. ఏమని చెప్పింది? దౌర్జన్యాలు చేస్తాం, దౌర్జన్యాల బేసిస్ మీదనే తప్పు సంకేతం. అలా కాకుండా డబ్బులు పంచలేక మేము మానేస్తున్నాం అని ఉంటే అది కరెక్ట్గా ఉండేది. ఆ మాట అనలా, దానివల్ల అసలు చర్చ జరగలేదు. ఇప్పుడు అది జరుగుంటే చర్చ బాగుండేది. ఎందుకంటే ఆ మాట ఎందుకు తీసుకురాలేదంటే అసలు ఆ దరిద్రాన్ని తెచ్చిందే వీళ్ళు. 96లో 50 రూపాయలు ఇవ్వడంతో బిగిన చేసింది వీళ్ళే. వాళ్ళు తెచ్చిన దాన్ని వాళ్ళే ఎవరిని తిడతారు అప్పుడు? అప్పుడు చర్చకు వచ్చేది వాళ్ళు దోషులు అయ్యేవాళ్ళు. అందుకని ఆ పాయింట్ అనకుండా దౌర్జన్యాలని, దౌర్జన్యాల ఆధారంగా అయితే వీళ్ళు కూడా రాకూడదుగా ఇప్పుడు. కాబట్టి దౌర్జన్యం అనేది కాదు, కౌంటబుల్ కాదు అక్కడ. ఒకటేంటంటే ఒక 500 కోట్లు అధిష్టానం మిగుల్చుకుంది, ఒక 500 కోట్లు నాయకులు మిగుల్చుకున్నారు జనానికి పంచకుండా. అది ఫైనల్గా ఈ ఓవరాల్ ఎపిసోడ్లో భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీల పరిస్థితి ఏంటి? రిజల్ట్ వాళ్ళకి ఇది కలిసి వచ్చే అంశమా లేదంటే నష్టపోయే అంశమా? అది రేపు వస్తే కానీ తెలియదు పర్సంటేజ్. ఇప్పుడు వాళ్ళకి మొన్నటిసారి ఎంత వచ్చింది? 4.5% దాకా జనసేనకేనూ, 2.5% దాకా బీజేపీకి వచ్చినాయి కదా. ఇప్పుడు అది కనుక వీళ్ళకి ఏమైనా ఇద్దరికి పెరిగితే పర్సంటేజ్ ఈ తెలుగుదేశం ఆప్షన్స్ వాళ్ళకి ఉపయోగపడుతుంది అనేది, అప్పుడు నెక్స్ట్ ట్రిప్ తెలుగుదేశంతో పొత్తు లేకుండా పోతారు వాళ్ళు, దెబ్బతీయాలనే చూస్తారు. 2014 ఫస్ట్ టైం ఈ ఎన్నికలకే వచ్చినట్టున్నారు కదా జనసేన, అప్పుడు దిగుతారని అనుకున్నారు. పోటీ లేదు, పోటీ లేదు, కేవలం 2019 తర్వాతనే పోటీ. ఫస్ట్ అప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్ కైనా వస్తారనుకుంటే రాలేదు. ఈవెన్ 2014 ఎన్నికల్లో కూడా రాలేదు. అవును, 2014లో 3 సీట్లు అడిగారు కానీ అసెంబ్లీ ఎన్నికలకి ఎలాగా రాలేదు. అసెంబ్లీ పార్లమెంట్ లో అప్పట్లో ఒకటి పీవీపీకి ఇది ఒకటి అడిగారు విజయవాడ, ఒక 3 MLA సీట్లు కూడా అడిగారు. అది చంద్రబాబు గారు టాక్టికల్గా వీళ్ళకి ఇవ్వకుండా జలగొట్టారు. ఆయన కూడా ఇక శాంతం విరక్తి పుట్టేసి వదిలే పొమ్మన్నారు. అంటే ఎంపీ ముందు ఎగ్గొట్టారు, దాంతోపాటు మిగతా ఎమ్మెల్యేల దగ్గరకు వచ్చి ఎమ్మెల్యేలు కూడా నాకు అక్కర్లేదు పొమ్మన్నాడు ఆయన కోపంతో. దాంతో మద్దతు అయితే బీజేపీ ఇవ్వమంది కాబట్టి ఇస్తున్నాను నేను,
కానీ నుంచి ఆగిపోయింది. అంటే పంచాయతీ ఎన్నికల్లో క్షేత్రస్థాయిలో బలం ఉంది అనేది జనసేనకి అప్పుడు వచ్చిన ఫలితాలను బట్టి వాళ్ళు అనుకున్నారు. తర్వాత మున్సిపల్ ఎన్నికల్లో కూడా కొన్ని చోట్ల రావడం కార్పొరేటర్లు ఇవన్నీ అయితే ఈ దీంట్లో ఎఫెక్ట్ ఏమన్నా ఉంటుంది? అది నిజం తెలుస్తుంది. ఇప్పుడు ఇప్పుడు మొన్న చెప్పడం సింబల్ లేనప్పుడు మొత్తం నాదేనని చెప్పొచ్చు. ఇప్పుడు సింబల్ ఉంది ఏంటి అనేది తెలుసుద్దిగా. అయితే ఏమంటారు, ఇప్పుడు అప్పుడు జరిగిన ఎన్నికలు కదా, అంటే నామినేషన్స్ కదా, దానివల్ల మేము పోటీలో లేము. రెండో లెక్క ఏం చెప్తారు, పోటీ ఉన్నటువంటి ఏరియాలో పర్సంటేజ్ చెప్తారు. ఇప్పుడు మనం చెప్పలా, మేము 14-21% గెలిచా ఓట్లు వచ్చినాయి అని అట్లా చెప్తారు. అది అది లెక్కగా టోటల్గా అంటే సగటు దాంతో లెక్కారు, టోటల్గానే లెక్కేస్తారు. రైట్, చూద్దాం మొత్తానికి పరిషత్ ఎన్నికల్లో తగ్గిన పోలింగ్ శాతం ఎవరికి నష్టం తెచ్చి పెడుతుంది, ఎవరికి లాభం చేకూర్చి పెడుతుంది. ఫలితాలు వచ్చిన తర్వాత ఏ చూడాల్సిన అంశం ఇది. వాళ్ళకి వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి.